జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో వన్ టీవీ న్యూస్ ఆధ్వర్యంలో హైందవి అనూస్ బ్యూటీ పార్లర్ వారి సహకారంతో 100 మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులు మాట్లాడుతూ వన్ టీవీ న్యూస్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేసినందుకు వన్ టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. ఇక అదేవిధంగా మట్టి గణపతి మహాగణపతిని పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతిని పూజించాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను పూజించి నదులలో చెరువులలో నిమజ్జనం చేయటం వలన ఆ నీటిలో నివసించే ఎన్నో రకాల జీవరాశులు నీటి కాలుష్యం వల్ల మృతి చెందే ప్రమాదం ఉందని పర్యావరణాన్ని పరిరక్షించే ఆలోచనతో వన్ టీవీ చేపట్టిన ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విగ్రహాల దాత గౌని సుధాకర్ గౌడ్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ దూలం రవి గౌడ్, కాటారం సబ్ డివిజన్ రిపోర్టర్ సిరిసిల్ల నరేష్, వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. మన వన్ టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ తరఫున అందరికీ మీ కుటుంబ సభ్యులకు ఎలా గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ వన్ టీవీ తరఫున నేను ఒకటి కోరుకునేది ఏమిటంటే, మనం వన్ టీవీ తరఫున వాళ్ళు మనకు మట్టి గణపతులను నూట ఒక గణపతిని మనకి ఇవ్వడం జరిగింది. మనం కూడా ఈ మట్టి గణపతులను ఎందుకు వాడాలంటే, మన పర్యావరణ కాలుష్యం అంటే కలుషితం కాకుండా ఉండాలని, మనం ఇలాంటి పెయింట్ వేసిన గణపతులు వాడడం వల్ల పర్యావరణం అనేది కలుషితం అవుతుంది. కాబట్టి మనం ఈ మట్టి గణపతులనే వాడి మనం అందరినీ అందరం మట్టి గణపతిని పూజించి పర్యావరణ కాలుష్యానికి తోడ్పడాలని మన ఈ వన్ టీవీ తరఫున ప్రేక్షకులందరికీ నా యొక్క మనవి. ఈ మట్టి గణపతుల ద్వారా వన్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి శుభ సందర్భంలో వన్ టీవీ వాళ్ళు కాటారం చౌరస్తాలో మాకు మట్టి విగ్రహాలను 101 మట్టి విగ్రహాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ జరగాలనంటే మట్టి విగ్రహాలనే వాడాలి. ప్రతి పౌరుడు ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో మట్టి విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. కాబట్టి మునుముందు ఇలాంటి ప్లాస్టిక్ కలరింగ్ వన్ టీవీ న్యూస్ ప్రేక్షక మహాశయులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు గారపల్లి చౌరస్తాలో వన్ టీవీ న్యూస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను అంటే 101 విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్రస్తుత తరుణంలో ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను వాడండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. భవిష్యత్తులో మానవాళికి ఎంతో ఉపయోగం, లేకపోయినట్లయితే పర్యావరణం దెబ్బతిని మానవ జాతి అంతరించిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి మట్టి వినాయకులను వాడి పర్యావరణాన్ని పరిరక్షిస్తారని కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినటువంటి వన్ టీవీ న్యూస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.